చైనాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డైరెక్ట్ అటాక్ చేశారు తమపై రష్యా చేస్తున్న యుద్ధానికి డ్రాగన్ కంట్రీ సహకారం అందిస్తుందంటూ మండిపడ్డారు స్విట్జర్లాండ్ లో జరగనున్న శాంతి సదస్సును అడ్డుకునేందుకు రష్యా చైనాను ఉపయోగించుకుంటుందన్నారు హాజరవ్వకుండా చైనా పరపతిని ఉపయోగిస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది రష్యా చేస్తున్న దురాక్రమణను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ఈ యుద్ధంలో ఇప్పటికే ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచాయి నాతో సహా యూకే యుఎస్ అండగా నిలిచాయి ఉక్రెయిన్ కు భారీ సైనిక ప్యాకేజీలను అందిస్తున్నాయి ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను చేజిక్కించుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోందని తమను తాము రక్షించుకునేందుకు అమెరికా ఇచ్చిన ఆయుధాలను రష్యాపై ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే జలన్స్ కోరగా బైడెన్ అందుకు అనుమతించారు దీంతో కర్క్యూ నగరంలో రష్యా సేను అంటుకునేందుకు ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికా అందించిన ఆయుధాలను ఉపయోగిస్తోంది మరోవైపు ఈ యుద్ధంలో రష్యాకు చైనా సహాయం చేస్తోందంటూ ఇటీవల ఉక్రెయిన్ జెలెన్స్కీ ఆరోపించారు పుతిన్ చేతిలో చైనా ఓ అస్త్రంగా మారిందని మండిపడ్డారు స్విట్జర్లాండ్ లో జరగనున్న శాంతి సదస్సులో ఇతర దేశాలు హాజరు కాకుండా చైనా తన పరిపతిని ఉపయోగిస్తోందని విమర్శించారు ఇతర దేశాలకు ప్రభావితం చేయడానికి చైనా దౌత్యవేత్తలను రష్యా వినియోగించుకుంటుందన్నారు సింగపూర్ లో జరిగిన భద్రతా సమావేశంలో జెలెన్స్ కి కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ లో శాంతి నెలకొనడానికి అవసరమైన ప్రతిపాదనలు స్విస్ సదస్సులో అయితే ఈ శాంతి సదస్సుకు రష్యాను ఆహ్వానించలేదు దీంతో తాము కూడా హాజరు కాబోమని చైనా తెలిపింది ఈ నేపథ్యంలో చైనాపై జెలెన్స్ కి ధ్వజమెత్తారు గతంలో చైనాపై పరోక్ష విమర్శలకే పరిమితమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈసారి ప్రత్యక్షంగా ధ్వజమెత్తారు మరోవైపు ఉక్రెయిన్ లోని విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి ఉక్రెన్ లోని విద్యుత్ మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకుని రష్యా భారీ దాడులు చేసింది డ్రోన్లు క్షిపణలతో జరిగిన ఈ దాడుల్లో పంతొమ్మిది మంది గాయపడ్డారు రష్యా ప్రయోగించిన యాభై మూడు క్షిపణులలో ముప్పై ఐదును నలభై ఏడు డ్రోన్లలో నలభై ఆరులో ఉక్రెయిన్ సైన్యం కాల్చివేసింది కర్కివ్ లో జరిగిన దాడుల్లో పన్నెండు మంది గాయపడ్డారు వీరిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు ఉక్రెయిన్ లోని పవర్ గ్రిడ్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి రెండు విద్యుత్ కర్మాగారాలు దెబ్బతిన్నాయని డీటెక్ అనే సంస్థ పేర్కొంది ఈ కంపెనీ విద్యుత్ కేంద్రాలపై గత రెండున్నర నెలల్లో ఆరోసారి దాడి జరిగింది జపోరిజియా లిప్రో పెట్రోబ్స్ డొనెస్ కిరో హ్రద్ ఇవానో ఫ్రాంకివిస్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ విద్యుత్ మంత్రి హెర్మాన్ హలుషెంకు తెలిపారు విద్యుత్ మౌలిక వస్తువులను ఆ లక్ష్యంగా చేసుకుని కొద్ది వారాలుగా జరుగుతున్న దాడుల వల్ల ఉక్రెయిన్ దేశ వ్యాప్తంగా కరెంటు పోతలు తప్పడం లేదు గగనతల రక్షణ వ్యవస్థలు సరిపడా లేకపోవడం వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేట్రియాట్ ఇతర ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలను తమకు సరఫరా చేయాలని ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను వేగంగా అందించాలని మరోసారి కోరారు రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నారు పౌర పారిశ్రామిక వినియోగదారులకు కూడా విద్యుత్ ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు మరోవైపు వావ్య రష్యాలోని కొమి రిపబ్లిక్ లో ఇంధన డిపోలో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో కొంతమంది మృతి చెందారని చాలా మంది గాయలు పాలయ్యారని తెలుస్తోంది అయితే గతంలోనూ కొన్ని రష్యా ఇంధన డిపోలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుఏఈ చేసిన మధ్యవర్తిత్వం విజయం సాధించింది యుద్ధ ఖైదీల విడుదల విషయంలో చర్చలు సఫలమయ్యాయి పలు దఫాలుగా జరిపిన చర్చల ఫలితంగా ఇరు దేశాలు చెరో డెబ్బై మంది చొప్పున యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి రష్యా నుంచి ఉక్రెయిన్ కు చెందిన డెబ్బై మంది తిరిగి వచ్చినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్ వెల్లడించారు ఇందులో నలుగురు సాధారణ పౌరులు కాగా మిగతా వారంతా సైనికులని తెలిపారు మరోవైపు యుఏఈ చర్చల ఫలితంగా తమ దేశానికి చెందిన డెబ్బై మందిని ఉక్రెయిన్ విడుదల చేసిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీల మార్పిడి జరిగింది అంతేకాదు ఉక్రెయిన్ కు చెందిన రెండు వందల పన్నెండు మంది మృతదేహాలను కూడా రష్యా తమకు అప్పగించినట్లు ఉక్రెయిన్ తెలిపింది తాజాగా రష్యా విడుదల చేసిన వారిలో ఉక్రెయిన్ పరిధిలోని స్నేకాల్యాండ్ లో విధులు నిర్వర్తించిన పంతొమ్మిది మంది సైనికులు కూడా ఉన్నారు యుద్ధం ప్రారంభంలో ఉక్రెయినియన్ గార్డును రష్యా దళాలకు మధ్య స్నేక్ భారీ ఘర్షణ చోటు చేసుకుంటాయి రష్యా సైనికులకు లొంగిపోయేందుకు వారు నిరాకరించారు దీంతో రష్యాపై ఉక్రెయిన్ ధికారానికి ఈ ప్రాంతం చిహ్నంగా మారింది